వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఏపీ తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే జూలై ఎనిమిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక మరోవైపు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఏపీ వ్యాప్తంగా ప్రతిరోజు ఏ జిల్లాలో వర్షం నమోదవుతుంది అన్న వివరాలను వెల్లడిస్తుంది ఈ రోజు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించింది దీని ప్రభావంతో నేడు ఏపీ రాష్ట్రంలోని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే విశాఖ కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి ఏలూరు కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించిన క్రమంలో పిడుగుల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని చెట్ల కిందకు వెళ్లకూడదు అని ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదు అని సూచించింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నప్పుడు పొలాలలో పనిచేసే రైతులు కూలీలు పశు గొర్రెల చెట్ల క్రిందకు వెళ్లడం కాదు అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది వర్షాల విషయంలో కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని వెల్లడించింది ఇక ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉధృతి పెరిగింది ధవలేశ్వరం వద్ద పది అడుగులకు పైగా వరద ఉద్ధృతి కొనసాగుతుంది ధవలేశ్వరం వద్ద గోదావరి నదిపై ఉన్న అరవై గేట్లను సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీమీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు అయితే పెరుగుతున్న గోదావరి వరద కారణంగా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం చింతూరు కూనవరం ఏటపాక వియార్పురం మండలాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు నైరుతి రుతుపవనాలతో పాటు ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి నేడు వికారాబాద్ సంగారెడ్డి హన్మకొండ వరంగల్ నిజామాబాద్ కామారెడ్డి నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ మెదక్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లా భద్రాద్రి ఖమ్మం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ మేరకు ఆయా జిల్లాలలో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మొత్తం పదమూడు జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు